మరింత సమాచారాన్ని నక్కవానిపాలెంలో ఉన్న ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. కార్తీక మాసం కావడంతో విశాఖపట్నంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మనం చూడొచ్చు విశాఖపట్నంలోని నక్కవానిపాలెంలోని శివాలయంలో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడాను భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు కూడా చూస్తున్నారు. ఈ శివాలయంలో జరుగుతున్న ప్రధాన కార్యక్రమాలను వివరించడానికి ప్రధాన అర్చకులు ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం సార్. ఈరోజు కార్తీక మాసం తొలి సోమవారం, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఈ రోజు కార్తీక మాసంలో మొదటి సోమవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడాను స్వామివారికి పాలు, పంచామృతాలు, పలరసాలు, వివిధ రకమైన సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేష అభిషేకార్చన, అష్టోత్తర శతనామార్చన పూజా కార్యక్రమం మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది. తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులు తండోపతండాలకు దేవస్థానానికి వచ్చి ఆ యొక్క తమ కోరికలు నెరవేర్చాలని, కార్తీక దామోదర తరక అనుగ్రహం గురించి చెప్పేసి ఈ యొక్క కార్తీక మాస పూజలు చేసుకోవడానికి భక్తులు ఆనందమంది కూడా మన శివాలయానికి విచ్చేసి ఉన్నారు. భక్తులకి ఇబ్బంది కలగకుండా త్వరగా పూజలు జరిపించుకొని వెళ్ళడానికి కానీ, అలాగనే సకల ఏర్పాట్లు కూడా మన కార్యనిర్వహణ అధికారి నుండి పైలా శేఖరబాబు గారు, ఈవో గారు చేయడం జరిగింది. అలాగనే మన కమిటీ మెంబర్సు, అలాగనే కమిటీ చైర్మన్ అంటే నక్కాపరెడ్డి గారు కూడాను భక్తులకి దగ్గరుండి ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరగా భక్తులు పూజలు చేసుకొని వెళ్ళే విధంగా ఆ యొక్క సకల ఏర్పాటు కూడా మన దేవస్థానంలో చేయడం జరిగింది. ఈ రోజున భక్తులు ఎవరి మంది కూడాను సారిగ్రామ దానాలు, దీపదానాలు, స్వయం భాగదానాలు బ్రాహ్మణుడికి ఇస్తే ఎంతో మంచిదని చెప్పేసి స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఆ విధంగా దానాలు కూడా ఇచ్చి స్వామి అనుగ్రహానికి పూజాది కూడా జరిపించుకుంటున్నారు. స్వామి అంటే కార్తీక మాసంలో ఎన్ని సోమవారాలు వచ్చాయి ఈ ఏడాది? ఈ సంవత్సరం 4 సోమవారాలు వచ్చాయి. ఈ యొక్క మొదటి సోమవారం, అలాగనే 2వ సోమవారం కార్తీక పౌర్ణమి పడింది. అది అత్యంత విశేషమైంది, మహావిశేషమైంది. కార్తీక పౌర్ణమి సోమవారం రెండూ కలిపి రావడం అన్నది మహా అద్భుతంగా, అంటే విష్ణుమూర్తికి పౌర్ణమి రోజు చాలా ప్రీతైన రోజు. అలాగనే సోమవారం పడింది, సోమవారం అంటే శివుడికి ప్రీతైన రోజు. ఈ యొక్క సోమవారం శివుడికి ప్రీతైన రోజు పడడం వల్ల, అలాగనే పౌర్ణమి ఈ యొక్క విష్ణుమూర్తికి మహా ప్రీతైన రోజు అవడం వల్ల కూడా ఈ శివకేశ్వరుడికి కూడా ఎటువంటి భేదం లేదు. శివుడికి పూజ చేసినా సరే పరిపూర్ణ ఫలితం వస్తుంది, అలాగనే శివాలయంలో శివుడికి పూజ చేసినా సరే ఆ యొక్క సంపూర్ణమైన ఫలితం వస్తుందని చెప్పేసి వచ్చేసిన తర్వాత ఈ యొక్క పౌర్ణమి రోజు కూడా విశేషమైన పౌర్ణమి సోమవారం పడడం వల్ల మహావిశేషంగా జరుగుతుంది. అలాగనే ఆఖరి సోమవారం 11వ తారీఖు డిసెంబరు ఆ రోజున మహాశివరాత్రి పడింది. మహాశివరాత్రి అంటే మహావిశేషంగా శివుడికి అభిషేకాలు పూజలు కూడా చేసుకునే రోజు. అయితే సోమవారం పడడం వల్ల మహావిశేషంగా అంటే మహాశివరాత్రి ఎటువంటి ఫలప్రదం అవుతుందో, ఎటువంటి పుణ్యప్రదం అవుతుందో, అలాగనే ఈ మాస శివరాత్రి కూడా అటువంటి ఫలితాన్నే ఆ రోజున పూజలు చేసుకున్నంత కూడా లభిస్తుంది. అలాగనే మనకి మంగళవారం నాడే అమావాస్య కూడా పడింది. ఆ యొక్క అమావాస్య తిథి కూడా శివుడికి ప్రీతి అయిన రోజు కూడా, అమావాస్య తిథి కూడా ఆ యొక్క పరిపూర్ణంగా పూజాధికారులు చేయడం జరుగుతుంది. చెప్పండి సార్, ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతుంది? ఈరోజు బాగానే జరుగుతుందండి. కార్తీక మాసం ప్రతి సంవత్సరం జరిగేటట్టుకు ఈ సంవత్సరం కూడా 4 వారాలు కంటిన్యూగా అవుతుంది. అలాగే స్పెషల్ పూజలు కూడా ఉన్నాయి. మామూలుగా దర్శనం ఈవో గారు వచ్చారు. మనతో మాట్లాడడానికి దేవస్థానం ఈవో గారు ఉన్నారు, అలాగే చాలా మంది భక్తులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఉదయం నుంచి మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? నేను 1 అవర్ బిఫోర్ వచ్చాను సార్. తొలి సోమవారం కదా కార్తీక మాసం, ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటారా? ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం సార్. మీరండి? మేము అండి, ప్రతి సంవత్సరం వస్తామండి. బాగా ఎక్కువ జనాలు వస్తారు, బాగానే ఉంటుంది. ఏ 6:30 ఇక్కడ ఉంటే ఇప్పటికే ఇంకా పూజ టైం. మీరు ఎలా చేసుకుంటారు ఈరోజు కార్తీక మాసం తొలి సోమవారం కదా? తొలి సోమవారం ఎర్లీ మార్నింగ్ వస్తామండి, వచ్చి అభిషేకం చేయించుకుంటాం. టెంపుల్కి వస్తుంటారా ప్రతి ఏడాది? ప్రతి డైలీ ఎప్పుడు వస్తూ ఉంటాం, ప్రతి సోమవారం కూడా వస్తామండి. మొత్తం మీద పరిస్థితి విశాఖపట్నంలోని ఈ కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే పుణ్యఫలం ఉంటుందని కూడా భక్తులు అంటున్నారు, అటు పురోహితులు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు విజయ్తో రామకృష్ణ, ఏబీ నాన్ జ్యోతి విశాఖ.